ఈ మధ్య టీవీ రికార్డ్స్ తీయడానికి పోయిన వరంగల్, ఎవరెవరికి టీవీ వస్తుందని. ఒకప్పుడు అణగారిన కులాలకు వచ్చింది, అట్టడుగు కులాలకు వచ్చింది, ఇంకా చెప్పాలంటే మాలా మాదిగలకి టీవీ వచ్చింది. వరంగల్ రికార్డు తీసుకొని పోయి చూసిరా అండి, పద్మశాలలకి టీవీ వస్తుంది. ఎందుకు వస్తుందో తెలుసా? ఒకటే ముద్ద మూడు పూటలు తింటారు. ఒక తల్లి ఉన్నది పద్మశాల, ఒక పెరుగు ప్యాకెట్ తెచ్చుకొని పొద్దున మధ్యాహ్నం నైట్ తింటారు, అదే పెరుగు ప్యాకెట్. కటిక పేదరికం, భయంకరమైన పేదరికం. బయటికి చెప్పుకోలేని ఆత్మగౌరవంతో బతికే పద్మశాలలు ఉరిపెట్టుకొనైనా చచ్చిపోతారు, కానీ 10 పైసలు ఎవరిని ఆశించరు. వాళ్ళు రాజ్యాన్ని నేలొద్దా, దేశాన్ని నేలొద్దా? పద్మశాలలో వాళ్ళ సమస్యలు పార్లమెంట్లో చెప్పుకోవద్దా? వస్త్రాన్ని అందించారుగా మన శరీరానికి, 2000 సంవత్సరాల నుంచి వస్త్రాన్ని అందించారు కదా. ప్రపంచంలో ఎవరికి లేనటువంటి నైపుణ్యం, కళాఖండాలు. దేశమంతా, భారతదేశంలో ఉన్న పద్మశాలలు, తిరుచి నుంచి తమిళనాడు దగ్గర నుంచి కాశ్మీర్ వరకు పద్మశాలల బతుకు అంతే ఉందిగా. వాడు పక్కన రాత్నం తిప్పుతాడు, వాడే మళ్ళీ అగ్రకులాలకి బట్టల పరిశ్రమలు పెడతాడు. వీడికి రాత్నం తిప్పినోడే, వాడి చెయ్యి మెలవాల రాత్నం తిప్పినోడు చెయ్యి. నువ్వు రాత్నం తిప్పుతావు, ఖాదీ వస్త్రం అంటావు, సూరత్లో మార్వాడీలకు పరిశ్రమలు పెట్టేసి ఇది న్యాయం అంటాడు ఎవడన్నా? ఇది న్యాయం అంటాడా అంటనా? ఈ దేశంలో ఉన్న టెక్స్టైల్ ఇండస్ట్రీ మొత్తం, బట్టల పరిశ్రమల మొత్తం పద్మశాలలకి. ఆ పేదరికం ఉంటుందా? మహారాజులుగా బతుకుతారు వాళ్ళు.